నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు వైసీపీలోకి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ జోరుగా వినిపిస్తున్న ఊహాగానాలు జిల్లాలో జోరుగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ ఒక్క రోజులోనే ఆరు వందల ఎనభై నాలుగు పాజిటివ్ కేసులు ఆరుగురు మృతి సింహగిరిపై పెళ్లి విరిసిన శ్రావణ శోభ కోవిడ్ నిబంధనలతో శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు కోవిడ్ బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ధ్వజమెత్తిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి నగరంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన పోలీసులు సిపి అభినందన ఇక వార్తల్లోని వెళ్దాం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి పరిపాలన రాజధాని కాబోతున్న విశాఖ అర్బన్లో గంటా చేరికతో వైసీపీకి మరింత బలం చేకూరుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరడం లాంఛనప్రాయంగా కనిపిస్తోంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గంటా శ్రీనివాసరావుల మధ్య ప్రముఖ సినీ నటుడు మధ్యవర్తిత్వం వహించి సయోధ్యకు రుచినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి రానున్న పదిహేను రోజుల్లో చేరిక ఖాయమని గంటా వర్గీయులే గుసగుసలాడుకుంటున్నారు పరిపాలనా రాజధానిగా ప్రకటించిన విశాఖలో వైసీపీ పట్టు సాధించడం కోసం ఇప్పటికే వైసీపీ వర్గీయులు పావులు కదుపుతున్నారు ఆ దిశగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అడుగులు వేస్తున్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ విశాఖలో సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తున్న వైసీపీకి గంటా రాకతో ఆ లోటు భర్తీ కానుంది ఘంటాకి వైసీపీ కండవ కప్పుతారా లేదా టీడీపీని వీడి వైసీపీ మద్దతుదారుగా ఉంటారా అనే సాంకేతిక అంశం పక్కన పెడితే పరిపాలనా రాజధాని అభివృద్ధి మండల చైర్మన్ వంటి ఉన్నత పదవులను కట్టబట్టేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారని బోగట్ట తద్వారా విశాఖ అభివృద్ధికి తోడ్పడే విధంగా పనిచేయాలని ఆదేశించే అవకాశాలున్నాయి అదేవిధంగా రానున్న జీవీఎంసీ ఎన్నికల్లో వైసీపీకి పీఠం సాధించే బాధ్యత తనదే అంటూ గంటా శ్రీనివాసరావు హామీ ఇచ్చినట్లు గుసుగుసలు వినిపిస్తున్నాయి గంటా శ్రీనివాసరావుతో పాటు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వంటి మరికొంతమంది నేతలు వైసీపీలో చేరే అవకాశం ఉంది ఇప్పటికే వర్గీయులుగా చెప్పుకునే రెహమాన్ చింతలపూడి వెంకటరామయ్య బంగారయ్య డాక్టర్ జహీర్ అహ్మద్ తైనాల విజయ్ కుమార్ వంటి తదితర నేతలు వైసీపీలో చేరిపోయారు అయితే వైసీపీలో ఉన్న ఒక వర్గం గంటా రాకను ఆహ్వానిస్తుంటే మరొక వర్గం వ్యతిరేకిస్తుంది రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా అందరూ కలిసి పనిచేస్తారా లేదా గన్నవరంలో వలె రెండు వర్గాలుగా మిగిలిపోతారా వేచి చూడాల్సిందే ఏది ఏమైనప్పటికీ ఈ శ్రావణమాసంలోపే గంట టీడీపీని వీరటం ఖాయంగా కనిపిస్తుంది ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకుంటారా లేదా వల్లబనేని వంశీల అసెంబ్లీలో తటస్థంగా ఉంటూ బయట నుంచి వైసీపీకి మద్దతుదారిగా పనిచేస్తారా అనే విషయంపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది కరోనా జిల్లాను కుదిపేస్తోంది కరాల నృత్యం చేస్తూ ప్రజలపై విరుచుకు పడుతోంది పలువురిని వ్యాధి బారిన పడేలా చేయడంతో పాటు కొందరిని బలిగొంటోంది దీంతో జిల్లాలో భయానక వాతావరణం నెలకొంది నగరంతో పాటు జిల్లాలోనూ మహమ్మారి ఉగ్ర రూపం దాల్చింది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఆరు వందల ఎనభై నాలుగు మందికి పాజిటివ్గా నిర్ధారణ జరిగింది చికిత్స పొందుతూ మరో ఆరుగురు మృతి చెందారు దీంతో కోవిడ్ మరణాల సంఖ్య అరవై ఒకటికి చేరింది జిల్లాలో కరోనా విజృంభిస్తోంది చాచి పంజా విసురుతోంది పలువురిని వ్యాధి పీడితులను చేస్తూ బీభత్సం సృష్టిస్తోంది నిర్లక్ష్యం ప్రదర్శించే జనాలపై విరుచుకు పడుతోంది ఒక్కరోజులో ఆరు వందల ఎనభై నాలుగు మందికి వైరస్ సోకింది దీంతో జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య ఐదు వేల నూట ఇరవై ఐదుకు చేరింది కొత్త కేసుల్లో మల్కాపురం నలభై ఏడు ఆరిలో నలభై మూడు అనకాపల్లిలో ఇరవై ఐదు సింహాచలంలో పదిహేడు పెందుర్తిలో పదిహేను భీమిలలో పద్నాలుగు ఇలా పలు ప్రాంతాల్లో పదుల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి మొత్తం కేసులలో రెండు వేల రెండు వందల మంది డిశ్చార్జ్ అయ్యారు చికిత్స పొందుతూ ఆరుగురి మృతి చెందారు దీంతో కోవిడ్ మరణాల సంఖ్య అరవై ఒకటికి చేరుకుంది కేసులు నమోదు మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు అధికారులు హడలిపోతున్నారు ప్రజలు స్వీయరక్షణ చర్యలు పాటించి జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు సింహగిరిపై శ్రావణలక్ష్మి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి కరోనా నేపథ్యంలో నిబంధనలకు లోబడి ఆలయ నిర్వాహకులు భక్తులతో ప్రత్యక్ష పరోక్ష పూజలు జరిపించారు ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు ఆలయంలోని సింహవల్లి తాయారు సన్నిధిలో ఈ లక్ష కుంకుమార్చన పూజలు జరిగాయి శ్రావణ మాసం హిందువులకు అత్యంత పవిత్ర మాసం అందున దేవతామూర్తులకు శ్రావణ శుక్రవారం అంటే అత్యంత ప్రీతిపాత్రం ఈ నేపథ్యంలో శ్రావణ శుక్రవారం రోజుల్లో సింహగిరిపై లక్ష కుంకుమార్చన పూజలకు దేవస్థానం ఏర్పాట్లు చేసింది అందులో భాగంగా తొలి శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజలను ఉదయం ఏడు నుంచి తొమ్మిదిన్నర వరకు ఆలయంలోని సింహావల్లి తాయారు సన్నిధిలో శాస్త్రోత్తంగా నిర్వహించారు కరోనా నిబంధనలకు లోబడి భక్తులు ప్రత్యక్షంగాను లేక పరోక్షంగాను లక్ష కుంకుమార్చిన పూజలో పాల్గొన్నారు ముత్తైదులో కొండ దిగువన శ్రీదేవి సత్రం ప్రత్యేక కౌంటర్ వద్ద పూజా దర్శనం టికెట్లు పొంది శ్రావణ శుక్రవారం లక్ష్మీ పూజల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు కోవిడ్ బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయంలో ప్రకార్డులు చేతపట్టుకొని కోవిడ్ నిబంధనల ప్రకారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మాట్లాడుతూ కోవిడ్ బారిన పడి చనిపోయిన మృతుల కుటుంబాలకు పది లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అదేవిధంగా కోవిడ్ నయమై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే వారికి యాభై వేల రూపాయలు తక్షణ సాయం కింద అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో బైరెడ్డి పోతన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రివర్స్ ప్రభుత్వం మనందరికీ తెలుసు అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కరోనా వ్యాధి మీద కాకుండా రోగి మీద యుద్ధం చేసే పరిస్థితి ముఖ్యంగా మన విశాఖ జిల్లాలో కానీ నగరంలో కానీ చాలా కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది ప్రజలు భయాందోళనలో ఉన్నారు జిల్లా కలెక్టర్ గారి దృష్టికి కానీ జిల్లా యంత్రాంగం దృష్టికి కానీ అనేక మార్లు ఫోన్లో కానీ పర్సనల్గా వెళ్ళి కూడా విన్నవించడం జరిగింది కానీ దున్నపోతు మీద వర్షం సామెతలో ఉంది కరోనా పేషెంట్ని పీపీ కిట్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి వాళ్ళని తీసుకెళ్ళాలని తీసుకెళ్లాలా రూల్ ప్రకారం తీసుకెళ్లకుండా సత్యం కంప్యూటర్ సెంటరో లేకపోతే టీటీడీ సెంటరో లేదా అరిలోవాళ్ళు ఇంకో సెంటరో లేకపోతే ఏసు గ్రౌండ్ దగ్గరికి గుంపులు గుంపులుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం పీపీ కిట్ లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ పేషెంట్లు కుక్కేసి హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా చైతన్య కాలేజ్ మారికవలసి కానీ గురుకుల పాఠశాల నోడల్ ఆఫీసర్లతో మా నియోజకవర్గం పేషెంట్లతో నేను మాట్లాడి దృష్టికి తీసుకెళ్ళినా సరే ఈ రోజు వరకు సరైన వసతులు లేవు విశాఖలో కలకలం రేపిన రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది ఇరవై నాలుగు గంటల వ్యవధిలో పోలీసులు ఈ కేసును ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు ఈ కేసులో మహిళతో సహా నలుగురిని నగర పోలీసులు అరెస్టు చేశారు విశాఖపట్నంలో కలకలం రేపిన రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతమైంది బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలో దిగిన పోలీసులు కిడ్నాప్ మిస్టర్ ని ఛేదించారు కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించి వివరాలను పరిశీలిస్తే సిరిమల్ల చెట్టు శ్రీను భవానీ దంపతులు భిక్షాటన చేస్తూ ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో లపై జీవనం సాగిస్తున్నారు రోజు మాదిరిగానే భిక్షటన అనంతరం టీఎస్ఆర్ కాంప్లెక్స్ సమీపంలోని హైదరాబాద్ ఇరానీ టీ దుకాణ సమీపంలో తమ రెండేళ్ల బాలుడు గణేష్ తో కలిసి నిద్రపోయారు అర్దరాత్రి వేళ గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు బాలుడి కదలికను గమనించి తినుబండారాలు ఆశ చూపి కిడ్నాప్ చేసి ఆటోలో విజయనగరం తరలించారు మేల్కొన్న బాధితులు టూటౌన్ పోలీస్ స్టేషన్ చేశారు రంగంలోనికి దిగిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించి నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు కిడ్నాప్ కు పాల్పడ్డ పఠాన్ సల్మాన్ ఖాన్ ఎస్కే సుబాని బండారు రోషన్ రాజు సుభట్ల గౌరిలను విజయనగరంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వారి వద్ద నుంచి బాలుడ్ని అతన్ని కిడ్నాప్ చేసేందుకు ఉపయోగించిన ఆటో సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు బాలుడ్ని తల్లిదండ్రులకు అప్పగించారు కేసు వివరాలను నగర పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మీడియాకు వెల్లడించారు కేసును చాకచక్యంగా ఛేదించిన టూ టౌన్ పోలీసులను అభినందించారు అండ్ అదర్స్టెడ్ ఆల్ ద క్యూస్ ఇన్ దిస్ కేస్ ద ఇన్సిడెంట్ హెర్పండ్ అరౌండ్ ఇలెన్ నైట్ this boy was kidnapped when he was uh, weeping. Uh, he was with the parents, but parents were a little bit far away. and uh, three accused, uh, they have kidnapped this boy in a auto and taken to Vijayanagaram, where they handed over uh, this boy to one lady who is related to accused number uh, a3. and uh, after that, uh, after some time around morning early hours uh, parents came to know that uh, child has been abducted or kidnapped then immediately they came to police station and gave a complaint and uh, on that our people started uh, investigations and uh, they verified actually the boy parents are beggars uh, they were sleeping on the uh, in front of one tea stall there this boy was also there and uh, he, he, the boy was because he was not in a sleeping mood parents were sleeping ఈజిలీ దిస్ 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 పీపుల్ విత్ బిస్కెట్ అండ్ కరోనా వైరస్ బాధితులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ పరిధిలోకి చేర్చింది చికిత్స మందులకు ఆరోగ్యశ్రీలో అదనపు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తీర్మానం చేసింది దీంతో కరోనా బారిన పడిన పేద రోగులకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి కరోనా వైరస్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చిన జగన్ సర్కార్ రోగి అవసరాన్ని బట్టి వాడే మందులు నిర్ధారణ పరీక్షలకు అదనపు బిల్లులు చెల్లించాలని నిర్ణయించింది కోవిడ్ చికిత్స ప్యాకేజీలకు ఇవి అదనమని స్పష్టం చేసింది అయితే వీటికి సంబంధించిన ఆధారాలను జత చేయాల్సి ఉంటుందని సూచించింది కరోనా రోగికి చికిత్సలో భాగంగా ఛాతీ ఎక్స్రే సిటీ స్కాన్ ఇతరత్ర ఏమైనా అదనపు పరీక్షలు అవసరమైతే చేయించవచ్చు వాటికి అయ్యే ఖర్చును ప్యాకేజీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే అదనంగా చెల్లిస్తుంది వీటితో పాటు రెమిడిసివర్ ఫెవీపిరవర్ మెరోపినం టిసిలోజుమబ్ వంటి ఔషధాలను కూడా వ్యాధి నిర్ధారణకు అవసరమైతే వినియోగించిన పక్షంలో వాటికి సంబంధించిన బిల్లులను ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంటుంది ఇటీవలే కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చిన ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్సకు క్రిటికల్ నాన్ క్రిటికల్ అంటూ రెండు ప్యాకేజీలను ప్రకటించింది నాన్ క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్ కింద ఒక్కో రోగికి రోజుకి మూడు వేల రెండు వందల యాభై రూపాయలు క్రిటికల్ రోగులకు అవసరాన్ని బట్టి ఐదు వేల నాలుగు వందల ఎనభై నుంచి పదివేల మూడు వందల ఎనభై వరకు చెల్లిస్తుంది ఈ ప్యాకేజీలకు అదనంగా రోగి అవసరాన్ని బట్టి వాడే మందులు నిర్ధారణ పరీక్షలకు అదనపు బిల్లులను చెల్లించాలని నిర్ణయించింది దీనిపై రాష్ట్ర ప్రజల్లో హర్షం వ్యక్తమవుతుంది ఆ రకంగా ఆరోగ్యశ్రీ పెట్టడం అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని ఇవ్వడం ఆ రకమైన భరోసా ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పేరుతో ఏదో కాలక్షేపం చేసే పద్ధతిలో ఉంది ఈరోజు క్వారంటైన్ సెంటర్లో కూడా సరైన వసతులు లేవు అనేది ఈరోజు చైతన్య అంటే మారికి ప్రాంతంలో ఉన్న చైతన్య కాలేజీ నారాయణ కాలేజీలో సరిగ్గా మంచినీళ్ళు లేవని ఆహారం కూడా సక్రంగా అందట్లేదు అనేది అక్కడున్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గగ్గోలు పెడతా ఉన్నారు రెండో అంశం గీతం అట్లాగే ఎన్ఆర్ఐ హాస్పిటల్లో కూడా సక్రమైన పద్ధతిలో వాళ్ళకి బెడ్స్ కానీ క్లీనింగ్ కానీ ఇవన్నీ లేవు బాత్రూమ్లు కూడా క్లీన్ చేయట్లేదు అనేది కూడా చెప్తా ఉన్నారు ఇవన్నిటికీ ప్రధాన కారణం అంటే ఎవరైతే రంగ కార్మికులు ఉన్నారో వాళ్ళకి భీమా సౌకర్యం లేకపోవటం ప్రధాన కారణం ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సులు కానీ లేదనుకుంటే ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళు భీమా సౌకర్యం లేదు అట్లాగే ఇక్కడ మన విశాఖ కేజీహెచ్కి సంబంధించిన దానిలో విమ్స్లో కూడా ఒక్కొక్క బ్యాచ్కి వస్తూ ఉన్నాయి వాళ్ళకి కూడా కరోనా సోకుతా ఉంది వైద్యులకు కూడా సోకుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ప్రభుత్వం ఒక సమగ్రమైన విధానం ప్రకటించాలి కేంద్రం ప్లేట్లు కొట్టమంది అట్లాగే పోలు జాల మంది దీపాలు పెట్టమంది తర్వాత రాష్ట్రాలకు కేటాయించాల్సిన బడ్జెట్ బీజేపీ ప్రభుత్వం కేటాయించట్లేదు రాష్ట్రాలు ఉన్న బడ్జెట్లో కింద మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి కేంద్రం నుండి సీఎం కేర్ ఫండ్ ఏదైతే ఉందో సీఎం కేర్ ఫండ్ వెంటనే రాష్ట్రాలకు కూడా అందుబాటులో వచ్చేటట్టు ఉండాలి రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళ ఆరోగ్యశ్రీ అట్లాగే కోవిడ్ హాస్పిటల్ ఇవన్నీ సమన్వయం చేసే పద్ధతులు ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు ఉండాలి ఆ రకంగా న్యాయం చేస్తే తప్ప జరిగే పరిస్థితి లేదు కాబట్టి వేలాది మంది రేపు కోవిడ్ వస్తే ఎక్కడ చేర్పిస్తారు ఏంటనేది ప్రశ్నార్థకంగా ఉంది కాబట్టి ఒక సమగ్రమైన విధానం అనేది రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి లేదా ఆచరణలో పెట్టేటట్టు చూడాలనేది సిపిఎం పార్టీకి డిమాండ్ చేస్తా రాత్రి గస్తీ బలోపేతంపై నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా దృష్టి సారించారు గత కొంతకాలంగా రాత్రి వేళల్లో కిడ్నాపులు హత్యలు దొంగతనాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి రెండు రోజుల కిందట చోటు చేసుకున్న బాలుడి కిడ్నాప్ కేసును ఛేదించిన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాత్రి గస్తీ పెంపు అంశాన్ని పోలీస్ కమిషనర్ మీనా వెల్లడించారు సీసీ ఫుటేజీల ఆధారంగా కేసులను సులభంగా ఛేదించగలుగుతున్నామని ఈ నేపథ్యంలో దాతల సహకారంతో నగరంలో మరిన్ని సిసి కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు కూడా వెల్లడించారు బాయ్ వాజ్ కిడ్నాప్ దట్ రీసెంట్లీ లాస్ట్ వన్ వీక్ సమ్ ఆఫ్ ద కేసెస్ బట్ ద కేసెస్ వీ హక్టెడ్ కేసెస్ ఆర్ హ్యాపనింగ్ బట్ ఇమీడియట్లీ పీపుల్ ఆర్ ఇన్ ఎ క్యాచ్ ఓన్లీ త్రీ ఫోర్ కేసెస్ వేర్ వీ కుడ్ ద క్లూ We will shortly detect. Now, in this process, uh, we have increased the night beats uh, number one, and uh, we have deployed some of the officers in that area. And we are keeping watch over the uh, these uh, people who are uh, having previous history or uh, the criminal background. We are keeping watch. This, uh, of course, uh, recently last ten days uh, there are uh, five six cases happened, but in that most of the cases have been detected. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో ఉన్న కోవిడ్ రోగుల సదుపాయాలపై ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ధ్వజమెత్తారు విశాఖలో ప్రధాన ఆసుపత్రులైన విమ్స్ గీతం ప్రథమ తదితర ఆసుపత్రులతో పాటు ఆరులోని హెల్త్ సిటీ పేరుతో అనేక ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయి కొమ్మాది మార్కవలస తదితర ప్రాంతాల్లో ఉన్న ప్రధాన కళాశాలల ప్రాంగణాల్లో క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు అయితే తన నియోజకవర్గంలో ఉన్న క్వారంటైన్ సెంటర్లలో కనీస వసతులు లేవన్నారు ఈరోజు ఒక మార్గ వలస కాదు గాయత్రి ఎవనే ఉండి ప్రథమ అవనే ఉండి ఎన్ఆర్ఐ అవనే ఉండి చైతన్య మార్కు వలస అవనండి గురుకుల పాఠశాల అవనే ఉండి ఈ ట్రైన్లు ఫ్లై ట్రైన్లో దిగిన వాళ్ళని ఏయు హాస్టల్స్లో పెట్టారు వాళ్ళకి కానీ ఎవరికీ సరైన భోజనం అందట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు డ్రై ఫ్రూట్స్ అన్నారు అయ్యన్నారు ఇయ్యన్నారు భోజనాలకు రోజుకి పేషెంట్కి ఐదు వందల రూపాయలు ఖర్చు అన్నారు మీరు సాక్షిలో ప్రకటించిన సాక్షి అంటే జీవో కదా సాక్షిలో ప్రకటించిన మెను విశాఖ నగరంలో ఎక్కడా ఇంప్లిమెంట్ చేయట్లేదు కనీసం వేడి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు కొన్ని క్వారంటైన్లో ట్యాబ్లెట్లు ఇచ్చే పరిస్థితి లేదు అసలు కనీస వసతులు టాయిలెట్లు కూడా పరిశుభ్రంగా లేవు దయచేసి నేను జిల్లా కలెక్టర్ గారిని స్వయంగా పర్యవేక్షించిటిని రెక్టిఫై చేయమనండి మన జిల్లా మంత్రి గారు రాజకీయాలు మాని కరోనా మీద ప్రత్యేక దృష్టి పెట్టమని అవసరమైతే మమ్మల్ని పిలిస్తే మీతో పాటు మేము కూడా వస్తాం మేము చూపిస్తాం అన్నీ చూపిస్తాం దయచేసి రెక్టిఫై చేసి విశాఖ జిల్లా నగర ప్రజలందరినీ కరోనా బారిన పడకుండా కాపాడమని కోరుకుంటున్నాను చిట్టివలస జూటి మిల్ కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి ముత్తశెట్టి శ్రీనివాసరావు మిల్లు యాజమాన్యాన్ని ఆదేశించారు మిల్లు యాజమాన్యం కార్మికులతో మంత్రి క్యాంపు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు చిట్టివలస జూటి మిల్లు అగ్రిమెంట్కు ఏడాది పూర్తయిన సందర్భంగా నిర్వహించిన ఈ సమావేశంలో జూటి మిల్లు యజమాని కెకె బజోరియా కార్మిక శాఖ సంయుక్త కమిషనర్ యు మల్లేశ్వరరావు సహాయ కమిషనర్ కె రామకృష్ణారావు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని దోచేస్తున్న కబ్జాదారులతో ఎలమంచలి ఎమ్మెల్యే కన్నబాబురాజు కుమ్మక్కయ్యారని టిఎన్టీయూసీ రూరల్ జిల్లా అధ్యక్షులు వాసుపల్లి అప్పారావు ఆరోపించారు అచ్చుతాపురం మండలం పూడిమడక పంచాయతీ పరిధిలో ఉన్న నూట ఇరవై నాలుగు ఎకరాల ప్రభుత్వ భూమిని మంత్రి రామ్మూర్తి వారసులు కూడా కలిపి కబ్జా చేశారన్నారు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ భూమిలో నలభై ఎకరాలను ఎమ్మెల్యే కుమారుణి కంపెనీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెల్లడించారు తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు మంత్రి రామమూర్తి గారు అనే వ్యక్తి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ప్రభుత్వం దగ్గర ఆయన నాకు పట్టేవలసింది అంటే తిరస్కరించింది అప్పట్లో ప్రభుత్వం దాన్ని ఫేక్ డాక్యుమెంట్ చేసుకుని ఆయన ఇప్పటి వరకు కూడా అనిపిస్తున్నారు ఇదే భూమిని రెండు వేల పద్నాలుగులో యువ రామమూత్రరాజు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు దాన్ని ప్రభుత్వం భూమిగా ప్రకటించి ట్వంటీ టూ ఏలో పెట్టించారు రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి అదే ట్వంటీ టూ ఏలో ఆయన తొలగించి నలభై ఎకరాలు భూమిని సుమారు ఇంచుమించు నూట యాభై కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కన్నబాబురాజు గారు అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఆయన పేరు మీద ఆయన కుమారుడి పేరు మీద ఆయన భార్య పేరు మీద ఆయన తాలూకా కంపెనీ పేరు మీద నలభై ఎకరాలు ఆయన రిజిస్టర్ చేసుకున్నారు అంటే పట్టా పుస్తకాలు పుట్టించుకునే వాళ్ళ ద్వారానే ఇదంతా ఫేక్ ఇది ఇదంతా గవర్నమెంట్ భూమి ప్రజలకు చెందాలి అలాగే లాల భాస్కర్ గారు కూడా నాలుగు ఎకరాల భూమిని కూడా ఈయన కూడా నాలుగు ఎకరాలు ఆయన పేరు మీద కూడా చేయించుకోవడం జరిగింది ఈ నలభై నాలుగు ఎకరాలు కూడా ప్రభుత్వం భూమిది ఇంకో మిగతా ఇంకా ఎనభై ఎకరాల భూమి ఉంది ఇదంతా కూడా ఫేక్ డాక్యుమెంట్ అని నిరూపణ చేసిన తర్వాత ఇది గవర్నమెంట్ చేసుకుని మా మత్స్యకారులకు ఇవ్వాలని కోరుతున్నాం ఎందుకంటే మా యొక్క స్థితిగతులందరూ కూడా ముఖ్యమంత్రి వైర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు మా ఎటువంటి ఉంటారు మహాకవి గుర్రం జాషువా వర్ధంతిని పురస్కరించుకొని దళితులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా దళిత సంఘాలు నిరసన తెలిపాయి కూరమన్నపాలెం కోడలలో జాషువా అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి దళిత నాయకులు నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆల్ ఇండియా దళిత హక్కుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మాటూరు శ్రీనివాసరావు మాట్లాడుతూ అణిచివేతకు గురవుతున్న జాతుల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలకై కలం పోరాటం చేసిన మహాకవి గుర్రం జాషువా అని గుర్తు చేశారు ఇటీవల కాలంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు దాడులకు పాల్పడుతున్న వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్ ఎస్టీ అత్యాచార నిరోధ చట్టం కింద కేసులు నమోదవుతున్నాయి కానీ నిర్వీర్యం అవుతున్నాయి కాబట్టి ఆ కేసులన్నీ కూడా సిఐడి చేత దర్యాప్తు చేయాలని చెప్పి మెయిన్ ఏఆర్ఎఫ్ డిమాండ్ ఏఆర్ఎఫ్ డిమాండ్ ప్రకారంగా సిఐడి అన్ని అన్ని కేసులు కూడా దర్యాప్తు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏం చేద్దాం అంటే పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ ఇరవై తొమ్మిదిన రామచంద్రపురం కాకినాడ అప్పుడే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మరి ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు గారి శిరోమండం దళితుల మీద శిరోమరణం చేయడం జరిగింది అయితే ఈరోజు సుమారు పాదాలు అవుతున్నా సరే వారి మీద ఎటువంటి యాక్షన్ కూడా లేదు వాళ్ళు పార్టీలు మారుస్తున్నారు కాబట్టి అలాగా వారిని ఏ ఎటువంటి యాక్షన్ లేకుండా చేస్తున్నారు కాబట్టి ఈ చట్టం ఉన్నా సరే వాళ్ళ చుట్టాలుగా మారుతుంది కాబట్టి వీళ్ళు ఇమీడియట్గా ఎవరు ఏమైనా సరే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మీద కేసు బుక్ అయితే వాళ్ళంత మీరు యాక్షన్ తీసుకోవాలి ఏ శక్తులు అయితే ఉన్నాయో వాళ్ళ మీద సిఐడి దర్యాప్తు చేసి వాళ్ళ పైకి తీయాలి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ రోజు రోజుకి పెరిగిపోతుంది ఎక్కడ పెట్టాలి అర్థం అవ్వట్లేదు ఎవరు చేయిస్తున్నారు అర్థం అవ్వట్లేదు కాబట్టి ప్రభుత్వం దీన్ని స్పందించి ఆ యొక్క దాడులను అరికట్టాలని చెప్పి ఏఆర్ఎఫ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం శిష్టకరణ కొలస్తుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర శిష్టకరణ సంఘం కన్వీనర్ జిల్లా శిష్టకరణ సంఘం అధ్యక్షులు హైకోర్టు న్యాయవాది ఎస్ఎన్కే మహంతి హర్షాన్ని వ్యక్తం చేశారు రామ్నగర్లో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహంతి మాట్లాడారు ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన తమ కులస్తులకు ఉపయోగపడేలా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు తమ కులస్తులకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి వెన్నుదన్నగా ఉంటామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘం ఉపాధ్యక్షులు జె ఉమామహేశ్వరరావు కోశాధికారి బీవీఎన్ పాత్రో కె గోవింద్ డి హరణ్ తదితరులు పాల్గొన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా కమ్యూనిటీని మా సామాజిక ఏదైతే ఉందో దాన్ని కార్పొరేషన్ లెవెల్లో తీసుకొచ్చి మా బాగుకి మా తాలూకా జీవితాలు బాగుపడటానికి వారు చూపించిన దారిని మేము ఉపయోగించుకుంటామని చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు మా కులాన్ని బీసీడీలో చేర్చారు ఈరోజు కూడా వారి ఫోటోని పెట్టి మేము పూజించుకుంటున్నాం అలాగే వారి కుటుంబానికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని చెప్పి మనం చేస్తాము మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేరకు అయ్యా మాకు కార్పొరేషన్లో చేర్చాలి కార్పొరేషన్లో చేరిస్తే మరికొంత మా పిల్లలు ఎదుగుదలకి బాగుంటుందని చెప్పి అలాగే చెప్పడంతో తప్పకుండా చేస్తాను వారు మాట ఇవ్వడం మాటిచ్చిన పెద్ద వారు చేయడం కూడా మా అందరికీ చాలా చాలా ఆనందంగా హర్షంగా హర్షించే విధంగా ఉంది కాబట్టి వారికి మరొక్కసారి ఆ వెంకటేశ్వర స్వామి నిండి నూరేళ్ళు ఆయుష్ అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇటువంటి పదవులు నిజంగా ఈరోజు చెప్తున్నాను ఎవరు ఎంతోమంది చేశారు కానీ ఇటువంటి ముఖ్యమంత్రి మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు ఇంకా వస్తారని కూడా మేము అనుకోవట్లేదు ఎందుకంటే ప్రతి కులాన్ని ప్రతి మనిషిని అవగాహన చేసుకుని ఏం చేయాలి ఈ రాష్ట్రానికి తపన పడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో శీలానగర్ రోడ్డుపై జరుగుతున్న సంతను నిలిపివేసి స్థానికులకు అందుబాటులో ఉండేలా రైతు బజార్ను ఏర్పాటు చేయాలని షీలానగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారులకు విజ్ఞప్తి చేసింది ఈ మేరకు గాజువాక తహసీల్దార్కు ఓ వినతి పత్రాన్ని అందజేసింది రోడ్డుపై సంత నిర్వహించడం వల్ల షీలానగర్ పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అసోసియేషన్ అధ్యక్షులు జి సుబ్బారావు తెలిపారు రైతు బజార్ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజల శ్రేయస్సు దృష్ట్యా సానుకూలంగా స్పందించాలని సుబ్బారావు కోరారు ఈ మూడు ప్రాంతాల్లో సుమారు ఐదున్నర వేల జనాభా ఉన్నటువంటి ప్రాంతం దీని దిగువన మరి గవర్ జగ్గేబాలు ఉన్నటువంటి కొన్ని గ్రామాలు కూడా దీనికి యాడ్ అవుతాయి ఈ మొత్తం ఏరియాకి ఒక రైతు అనేది లేదు మేము ప్రభుత్వాన్ని ముఖ్యంగా ఎంఆర్ఓ గారిని మున్సిపల్ కమిషనర్ గారిని జోనల్ కమిషనర్ గారికి అనేక సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది కానీ నేటి కూడా దాని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు సంత అనేది ఆంజనేయ స్వామి బొమ్మ దగ్గర జగ్గేబాల్ వెళ్ళిన రూట్లో రోడ్డు మీద వారానికి ఒకసారి జరుగుద్ది ఆ సంత కూడా రోడ్డు మీదే ఉంటుంది దానివల్ల ట్రాఫిక్ సమస్యలు వస్తూ ఉన్నాయి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా వృద్ధులు కానీ మహిళలు కానీ పిల్లలు కానీ చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రమాదాలు గురవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి ఎన్నోసార్లు చెప్పాం అయ్యా మీరు ఆ రోడ్లో ఉన్నటువంటి మదారు తొలగించండి ప్రజలకు ఇబ్బంది లేనటువంటి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో సొంత రైతు మదారు పెట్టండి అని చెప్పి మేము ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించిన పరిస్థితి లేదు కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ఎనిమిదవ విడత ఉచిత రేషన్ పంపిణీ గడువు శనివారంతో ముగియనుంది ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు బియ్యం శనగలను పంపిణీ చేస్తామని తొలుతు ప్రకటించి వచ్చే నెల సరుకుల పంపిణీకి ఇబ్బంది లేకుండా ఉండాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది డిపోల వద్ద ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు ఇంకా సరుకులు తీసుకొని కార్డుదారులు సరుకులు తీసుకోవాలని అధికారులు డీలర్లు సూచిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పన్నెండు వందల అంబులెన్సులు కుయ్యి కుయ్యిమంటూ ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విశాఖ జిల్లా కనపడడం లేదంటూ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఎద్దేవా చేశారు కోవిడ్ బాధితులను గంటల నిరీక్షణ తర్వాత ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాలో ఎక్కడా అంబులెన్సులు కనపడడం లేదన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు అంబులెన్సులు విజయవాడలో కుయ్యో కుయ్యో అని ప్రారంభించారు మనం మన విశాఖ జిల్లాలో మరి ఈ కుయ్యో మర్రా అంటే తిరుగుతున్నాయో లేదో మేము ఆ కొత్త అంబులెన్సులు కూడా ఇప్పుడు వరకు చూడలేదు కరోనా పేషెంట్ని పీపీ కిట్ ఇచ్చి ఇంటి దగ్గర నుంచి వాళ్ళని తీసుకెళ్ళాలి తీసుకెళ్ళాలా యాజ రూల్ ప్రకారం తీసుకెళ్లకుండా సత్యం కంప్యూటర్ సెంటర్ లేదా టీటీడీ సెంటరో లేకపోతే అరిలోవల్ ఇంకో సెంటర్ లేదా యేసు రాజ గ్రౌండ్ దగ్గరికి గుంపులు గుంపులుగా వాళ్ళందరినీ తీసుకొచ్చి కనీసం పీపీ కిట్ లేకుండా భౌతిక దూరం పాటించకుండా ఆర్టీసీ బస్సుల్లో వాళ్ళ పేషెంట్లు కుక్కేసి హాస్పిటల్కి తీసుకెళ్ళిన పరిస్థితి కరోనా దెబ్బకు సెలూన్ షాపులు కుదేలయ్యాయి బార్బర్ షాపుల్లో ఉపయోగించే టవల్స్ సామగ్రి ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించి జనాలు వాటివైపే కన్నెత్తి చూడడం మానేశారు దీంతో క్షురకుల పరిస్థితి అడకత్తెరిలో పోకచెక్కలా తయారైంది మూడు క్రాఫ్లు ఆరు గడ్డలతో కలకలలాడే సెలూన్లు కరోనా దెబ్బకు కుదేలయ్యాయి మహమ్మారి కరోనా ఏ ఒక్క సంస్థను వ్యవస్థను వదిలిపెట్టడం లేదు ఆర్థికంగా దెబ్బతీస్తూ వాటిపై జీవనం సాగించే ఎందరినో ఉపాధికి దూరం చేస్తూ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది వాటిలో బార్బర్ షాపులు ఉన్నాయి లాక్డౌన్ సడవింపులతో నాయీ బ్రాహ్మణులు వాటిని తెరుస్తున్నప్పటికీ వైరస్కు భయపడి ఎవరూ సెలూన్ షాపులకు వెళ్లడం లేదు తెరిచి ఉన్నప్పటికీ కటింగ్ షేవింగ్ నిమిత్తం పెద్దగా ఎవరూ రాకపోవడంతో మంగళ వ్యాపారులు లేక ఈగలు తోలుకుంటున్నారు కరోనా వెలుగు చూడటానికి ముందు వీరంతా కటింగ్ షేవింగ్ పనుల్లో ఓ పక్క బిజీగా ఉంటూనే మరో పక్క పెళ్ళిళ్ళు ప్రారంభోత్సవాలు ఇతర శుభకార్యాలకు బ్యాండ్ మేళాలు వాయిస్తూ రెండు చేతుల ఆర్జించేవారు నల్లేరుపై బండి నడకలా సంసారాలను సునాయాసంగా నెట్టుకొచ్చేసేవారు ఇప్పుడు కరోనా పుణ్యమా అని కత్తెర ఆడటం లేదు కడుపు నిండటం లేదు సన్నాయి మూగబోయింది సంసారం భారమైంది మాయిదారి కరోనా కత్తెరకు తాళం వేయడంతో క్షరక వృత్తినే జీవనం సాగించే వారి దుస్థితి దుర్భరంగా మారింది వాయిద్యకారుల జీవితాల్లోనూ కరోనా చీకట్లు నింపింది అనాదిగా క్షౌరవృత్తినే వృత్తిని నమ్ముకుని జీవనం సాగించే తమను ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు కరోనా వచ్చి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం వ్యాపారాలు లేవు మూడు నెలలైంది లాక్డౌన్ అన్నారు షాపులన్నీ బంద్ చేశాం కానీ ప్రభుత్వము ఓపెన్ చేసి పర్మిషన్ ఇచ్చారు ఇచ్చినా కూడా ప్రజల్లో ఎవరు రావడం జరుస్తున్నారు జగన్ సహాయకారంతో పదివేల రూపాయలు ఇచ్చారు అది కొంతమందికి వచ్చింది అది వానాలు కూర్చుంది వర్కర్లకు అయితే రావడం లేదు వర్కర్లు చేసినా చాలా ఇబ్బంది పడుతున్నాం రోడ్డు మీద పడుతున్నాం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం ఎంత జాగ్రత్తలు చేసినా సరే మాకు కస్టమర్లు ఎవరు రావట్లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నాం ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి వైసీపీలోకి మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ జోరుగా వినిపిస్తున్న ఊహాగానాలు జిల్లాలో జోరుగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ రోజులోనే ఆరు వందల ఎనభై నాలుగు పాజిటివ్ కేసులు ఆరుగురు మృతి సింహగిరిపై వెళ్లి విరిసిన శ్రావణ శోభ కోవిడ్ నిబంధనలతో శ్రావణ శుక్రవారం ప్రత్యేక పూజలు కోవిడ్ బాధితులపై ప్రభుత్వ నిర్లక్ష్యం ధ్వజమెత్తిన తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి నగరంలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం ఇరవై నాలుగు గంటల్లో ఛేదించిన పోలీసులు అభినందన న్యూస్ సమాప్తం నమస్కారం